కొన్ని అంటే అనదర్ లాంగ్వేజ్కి సంబంధించిన ట్యూన్లు పక్క రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ట్యూన్స్ కోటి గారు కొన్ని ట్యూన్స్ సేమ్ సిమిలర్గా ఉంటున్నాయి అనేది అనేది రాష్ట్రాల్లో మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంగ్లీష్ సాంగ్స్ నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, కొన్ని చాలా తీసుకుని తెలుగులోకి చేశాను, కానీ పక్క రాష్ట్రాల పాటలు నేను చేయలేదు. నా పాటలు అక్కడ పెట్టాను నేను. ఓకే ఓకే. కన్నడంలో పక్క రాష్ట్రంలో మనం కన్నడ తీసుకుందాం, కన్నడ ఆల్మోస్ట్ నా పాటలు ఇక్కడ చేసిన పాటలన్నీ అక్కడ పెట్టేవాళ్ళం. ఓకే. తెలుగు పాటలు మేము చేసాం కదా ఇక్కడ, దాయి దాయి దాక్షాయని ఈ వాట్ ఎవర్ ఇట్స్ అన్ని సూపర్ హిట్ చరంజీ గారి హిట్స్ అన్నీ అక్కడ పెట్టాము. అంతేగాని తమిళ్లో సాంగ్లు మీద తీసుకుని ఏ రాజ్యాన్ని కాపీ కొట్టడం నెవర్ డిట్. మమ్మల్ని అడిగాడు కూడా డైరెక్టర్, ఇళయరాజా గారి సాంగ్ యాజ్ ఇట్ ఇస్ దింపమని. మేము ఒప్పుకోలేదు దానికి. ఆయన పర్మిషన్ కూడా అడిగాం వెళ్ళి, సార్ ఇలా మా డైరెక్టరు అడుగుతున్నాండి మీ పాట ఏమన్నా, మీరేం ట్యూన్లు చేశారు వినిపించాను అన్నాడు. మేము నాలుగు చేసాం, ఆ నాలుగు పంపించు నేను ఓకే చేస్తాను, ఆ ట్యూన్ పెట్టుకోమన్న డైరెక్టర్ని, నేను ఈ ట్యూన్ ఇవ్వను అన్నాడు. బ్లంట్గా చెప్పాడు ఆయన. తప్పు కదా అది, రైట్? ఇప్పుడు కంపోజర్ అంటే ఏంటి, ఒక పాట పుట్టడం అంటే ఏంటది, మంచి సాంగ్ అయింది మా డైరెక్టర్కి అదే మోజన్, దాని మీదే ఆ పాటే కావాలి నాకు, తప్పు కదా అది. అప్పుడు ఇళయరాజాని పెట్టుకోవచ్చు కదా నువ్వు. కానీ అదే అదే ఆ సిమిలారిటీ ఏదైతే ఉందో ఆ సిమిలారిటీకి కొంచెం అనుకూలంగా ఆ సిమిలారిటీస్తో కొన్ని అన్ని కాదు కొన్ని పాటలు మేబీ ఉండొచ్చు. అంటే డైరెక్టర్స్ అడిగి ప్రొడ్యూసర్స్ అడిగి అంతే వాళ్ళదే, వాళ్ళ కోసం చేస్తాం. కానీ ఓకే ఓకే, మేము కావాలని ఇళయరాజా పాటను ఇలా దింపుదు అని. అట్లాంటి సందర్భంలో అసోసియేషన్స్ తరపు నుంచి మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? నెవర్. ఓకే ఓకే. నెవర్. ఎందుకంటే మొన్న ఈ మధ్య అంతకు ముందు కూడా మనం కొన్ని చూసాం. అంటే ఈ మధ్య ఎక్కువైంది. అదే అదే, అందుకోసం ఈ ప్రశ్న అడగడానికి రీజన్ కూడా అది. అందుకోసం పూర్వం ఏంటంటే అసోసియేషన్ మా జోలికే రారు అసలు. ఆల్ ప్రూవ్డ్ కంపోజర్స్ అక్కడ. ఓకే. ఇప్పుడు ఇళయరాజాలాగా ఒక పాట ఏదో సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది, ఆ టైప్లో పాట కొంచెం చూడుకోటి ఆ కొంచెం ఆ స్టైల్ సరే అని అడిగినప్పుడు మనం చేయాలిగా. కానీ ఆ ఛాయిల్ లేకుండా ఆ ఫ్లేవర్తో చేసేవాళ్ళం అనమాట. ఓకే ఓకే. అయితే ఇళయరాజాని ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు లేదు. ఏంటి గ్రేటెస్ట్ లెజెండరీ కంపోజర్, తప్పు లేదుగా. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఇట్ ఇస్ కాపీ కొట్టకూడదు సార్ మధ్యలో. అది కూడా మేము తీసుకోవాలని మా ఇంట్రెస్ట్ కాదు. అది నిర్మాత అడిగి డైరెక్టర్ అడిగి చేయటం వల్ల నేను చేశాను. కొన్ని ఎస్డి బర్మ గారి సాంగ్స్ చాలా అందంగా ఉంటాయి. అవి ఎందుకు తెలుగులోకి వస్తే బ్రహ్మాండం ఇప్పుడు అది షర్మిలీ సినిమాలో సూపర్ డూపర్ హిట్ ఎస్డి బర్మన్ సాంగ్. దాన్ని టీవీ రాజు గారు చేశారు, తెలుగులో తమిళ్లో చేశారు. ఆయన చేయకపోతే ఆ పాట హిందీలోనే ఉండిపోయేది, కానీ తెలుగులో చేయటంలో ఎంత ఆనందం, ఆ పాటతో ఎంతమంది ఆనందపడ్డం, నాకు తప్పు కాదు అది. ఓకే. చిరంజీవి గారిది బాలకృష్ణ గారికి సంబంధించిన సినిమాలు ఒప్పుకునేటప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్డ్ ఉండేవాళ్ళండి? ఎందుకంటే నాకు అల్టిమేట్గా చిరంజీవి గారు అంటే నేను ఈరోజు చెప్తానండి, మీ దీన్ని ఎదుర్కొంటే చెప్తున్నాను, చాలా భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క చేయాలని ఇంట్రెస్ట్, చిరంజీవి గారు సినిమా చేసి కొట్టాలరా అని ఉంటుంది లోపల. ఎప్పుడైతే ఒప్పుకున్నామో అక్కడ నుండి లోపల రైళ్లు పరిగెత్తుంటాయి. భయం భయంగా ఉంటుంది నాకు. ఏంటి ప్రతి పాట హిట్ చేయాలి, హిట్ చేయకపోతే మనం తీసి పారేస్తారు అది ఓకే, కానీ హిట్ కొట్టాలే, దానికి ఏం చేయాలి. ఆ హోంవర్క్ ఎక్కువ చేసేవాడు నేను, కానీ రాజు కానీ చాలా ఎక్కువ చేసాం. అలాగా చిరంజీవి గారిది పర్టికులర్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా, ఇప్పుడు ఇది సాగర రసం ఇది పిండుతుంటే వస్తూ ఉండేది, క్షీరసాగర మదన, క్షీరసాగర మదన పిండుతుంటే వస్తూ ఉంటుంది కదా అమృత, అమృతాలన్నీ అమృతం అంతా వస్తుంటుంది చిరంజీవి చేస్తూ ఉంటే. ట్యూన్లు అన్ని రకాల ట్యూన్లు పుడతాయి, అవన్నీ చేరుతాయి మాకు కుప్పల కింద. దాంట్లో ది బెస్ట్ అట వెళ్తుంది, మిగతా అన్ని అలా, మిగతా కూడా బెస్టే. ఓకే ఓకే. అన్ని ఆణిముత్యాలు, రైట్ రైట్ రైట్, ఆణిముత్యాలు అందరికీ షేర్ చేస్తాం, వెళ్ళిపోతాం. హీరోల మధ్య మీకు ఎప్పుడు ఒప్పుకొని పోయిన సినిమాలు లేవా? ఒక్కసారి జరిగింది, అది ఎస్ గోపాల్ రెడ్డి గారు అని ప్రొడ్యూసరు, మంగమ్మ గారి మనవుడు అని చేశాడు ఆయన. ఆయన సినిమా మటుకు బాలకృష్ణ హీరో, దానికి నన్ను బుక్ చేశారు మ్యూజిక్, కోటి రాజ్ కోటి కదా, కోటి ఈవి సత్రాన డైరెక్టరు బుక్ చేశారు.
ఈవి సత్యనారాయణ ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆయన అంటే మీరు చూసుకోండి కంపోజింగ్ అన్నట్టు ఏదో గోపాలరెడ్డి చెప్పాడు. ఎస్ గోపాలరెడ్డి ఆయన రెండు మూడు సార్లు వచ్చి నాకు ట్యూన్ చేయమని అడగకుండా ఏదో సీడీలతో వచ్చాడు. ఈ సీడీ ఇది కొట్టి నాకు ఫస్ట్ టైం అలాగే ఎవరు వినిపించలేదు నాకు. ఈ సీడీ ఈ ఈ బీట్లో చేయండి ఈ పాట ఏంటి వినిపించాడు. సో నేనేం చేయలే. రెండు మూడు సార్లు వచ్చాడు, సార్ కొంచెం బిజీగా ఉన్నారంటే నేను చేస్తాను చేస్తాను అంటే అవాయిడ్ చేస్తున్నాను, ఈవి సత్యనారాయణ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇదేమైంది నేను చేయలేదు ఆయనకి అర్థమైపోయాను వీడు చేయట్లేదని. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి కమిట్ అయిపోయాడు. వెళ్ళి ఈవి సత్యనారాయణ తెలియదు ఆ విషయం. ఓకే, కమిట్ అయిపోయి చేసేస్తున్నాడు అక్కడ. ఓకే, కంపోజింగ్ వర్క్ జరుగుతుంది. ఈవి సత్యనారాయణ ల్యాండ్ అయ్యాడు. రెండు సార్ మ్యూజిక్ ఉందని తీసుకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఈవి సత్యనారాయణ షాక్ అయిపోయాడు. అంటే మన కోటి అనుకున్నావు కదా ఇక్కడ ఏంటి ఎవరు ఏంటి ఇదేంటి. లేదండి కోటి అసలు చాలా బిజీగా ఉన్నాడు, నేను సీడీలు ఇచ్చాను ఆయన చేయలేదు. కోటి లేకపోతే నేను చేయనండి, నాకు కోటి కావాలి. ఈ విసత్రాన్ని తను ఇచ్చిన అడ్వాన్స్ తెప్పించేసాడు సినిమాకి. చాలా గొప్ప విషయం సార్. ఎంత గొప్ప విషయం కాదు అసలు నిజంగా. ఈవి సత్యనారాయణ అంటే నాకు అంత గౌరవం, నాకు నాకు ఒక బ్రదర్ లాగా. ఆ టైంలో ఈవి సత్యనారాయణ సూపర్ హిట్, సూపర్ హిట్. అలాంటి దర్శకుడు మీరు మీరు లేదని చెప్పేసి అడ్వాన్స్ తిరిగియటం నాటే జోక్. అడ్వాన్స్ తిప్పించి నాటే జోక్. నాకు కోటి లేకపోతే నేను చేయను అన్నట్టు సినిమా. మాతో పెట్టుకో. ఎస్, కోదండరావు రెడ్డి గారు అటే లేదు, కోదండరావు రెడ్డి గారు మాతో పెట్టుకో. అలాగేనండి, దానికి ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చేశారు. ఇది సెకండ్ టైం ఇదే ఈవి సత్యనారాయణ. నేను రాజు విడిపోయిన టైంలో అల్లుడా మజాకా టైంలో ఉన్నాం కదా, అప్పుడు అత్తో అత్తమ్మ కూతురు సాంగ్ కూడా చేసేసాను. అది అచ్చేలే సారీ సార్, రాములవారి పాట అయింది. మా ఊరి దేవుడు అది అయింది అల్లుడా మజాకా టైంలో చెప్తాను. ఓకే, ఏదో ఒక పాట రికార్డ్ చేసాం. అప్పుడు కూడా రాజు ప్రాబ్లం అయిపోయి ఈవి సత్యనారాయణ పిలిచి చెప్పాను, బస్ నువ్వు ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమా చేస్తున్నావు, నేను రాజు విడిపోయాం, నీ ఇష్టం భయ్యా నువ్వు రాజుతో చేసుకుని చేసుకో లేకపోతే కోటీతో చేసుకో లేకపోతే మీ ఇద్దరు కాదు ఇంకో మీటర్ పెట్టుకుంటా పెట్టుకో అని నేను సత్యనారాయణ చెప్పాను. చెప్తే నెవర్ డూయింగ్, కోటియే చేయాలి నువ్వే చేయాలి. మరి ఎలాగ చిరంజీవి గారు ఒప్పుకుంటారు, నేను మాట్లాడతాను. అరవింద్ గారితో మాట్లాడి చిరంజీవి గారితో మాట్లాడి ఒప్పించి అల్లుడా మజాక నాతో చేయించాడు ఈవీవి. అంత నమ్మకం నా మీద. ఈవి సత్యనారాయణ గారికి మీకు మధ్య ఆ బాండింగ్ ఎక్కడి నుంచి ఏర్పడిందండి? అంటే ఎలాగంటే తనకి ఏది కావాలో నాకు తెలుసు బాగా. ఫస్ట్ సీతారతం గారి అబ్బాయి నుండి మా బాండింగ్ స్టార్ట్ అయింది రాజ్కోటిగా మీ ఇద్దరం. ఓకే, ఈ లవ్స్ అస్ రాజ్కోటి చాలా ఇష్టం ఆయనకి. అన్ని సినిమాలు వరుస పెట్టించేవాడు మాకు అన్నీ. అటువంటిది అతనికి అర్థమైపోయింది ఎవరు చేస్తాను అని. మళ్ళీ అదో అది వద్దులేండి ప్లీజ్, నాకు అది నాకు నచ్చని మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈడు చేసేస్తున్నాడు ఆడేం చేయట్లేదు గమ్ము కూర్చో అది కాదు అక్కడ. ఓకే, ఎందుకో నా మీద అతనికి ఒక అభిప్రాయం పడింది. ఓకే, నేను విడిపోయిన తర్వాత నన్ను తట్టి లేపి నన్ను తీసుకుని వచ్చి ఇవి వరుస పెట్టి సినిమాలు ఇచ్చాడు కోటిగా. కానీ చాలా గ్రేట్ అండి, ఎందుకంటే మీ ఫ్రెండ్షిప్లో కదా సినిమా వదులుకోవటం ఏంటి సార్ కదా, మీకోసం సినిమాను వదులుకున్నాను. సినిమాను వదులుకున్నాడు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్, దట్ ఈస్ ఈవివి. ఇంకెవరు ఉన్నారండి లిస్ట్లో? ఇంకెవరు లేరు, ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయన. ఫస్ట్ అండ్ లాస్ట్. ఇదే మ్యాటరు మాకు ఉషాకిరణ్లో జరిగింది. మోహన్ గాంధీ డైరెక్టర్, మేము వదిలేసి వచ్చేస్తాను, ఆ డైరెక్టర్ ఆయన మానేవాళ్ళు కదా, మా కోసం మేము కావాలని పెట్టించుకున్నాడు ఆయన సినిమాకి ఉషాకిరణ్ సినిమాలో. ఆ సినిమా మేము అంటే ఆ పాటలు కొత్తగా అనిపించింది మాకు, అంత ప్రజానాట్య మండలి పాటలలాగా ఒక ఫుల్ అది మొత్తం ఈ నక్సల్ టైప్ సినిమా అది. మేమంతా ఈ దూరంలో ఉండి మాకు ఆ పాటలు అలవాటు లేదు. మేము కొంచెం స్టడీ చేయాలి, ఒక వన్ వీక్ టైం కావాలి మాకు, స్టడీ చేసి మేము మళ్ళీ చేస్తాం అని మేము ఉషాకిరణ్ బ్యానర్ చెప్పేసి లేదు మీరు చేయాలి చేయాలి చేయాలని పట్టు కూర్చున్నారు. మేము చేయలేమండి, మాకు వన్ వీక్ టైం ఇవ్వండి చెప్పి మేము బయలుదేరి వచ్చేసాం. పీపుల్స్ ఎన్కౌంటర్ అనేది సార్. ఓకే, రైట్. ఓకే, నేను రాజ్ వచ్చేసాం. ఓకే, అంటే ఇప్పుడు ఏదో పెద్ద కంప్లైంట్గా చెప్పట్లే, మీరు అడిగారు కాబట్టి పాయింట్. ఆ సినిమాకి దర్శకులు ఎవరు? మోహన్ గాంధీ గారు. మమ్మల్ని పెట్టుకుంది ఆయనే, రాజ్కోటి ఉంటే బాగుంటుంది మమ్మల్ని పిలిపించాడు ఎక్కడికి, చెన్నై నుండి హైదరాబాద్ పిలిపించి ఉషాకిరణ్ దీంట్లో కంపోజింగ్. మేము చేయలేదు అన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన కొంచెం సపోర్ట్ చేసి లేదు సార్ వాళ్ళు మళ్ళీ రానండి లెట్స్ వెయిట్ అని చెప్పుంటే ప్రొడ్యూసర్ ఒప్పుకునేవాడు. ఆయన ఒప్పుకోలేదు, టప్పుని ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పిలిచారు.
స్టార్ట్ చేశారు. ఇంకో అంటే సరేలేండి, అది ఆగదు, ఎవరికోసం ఆగదు. అదేలేండి అదేలేండి, అలా చేసి ఉండొచ్చు కదా, ఆ డైరెక్ట్ ఎందుకు చేయలేదు? నాకు వద్దు, నాకు రాజకోటి కావాలని అనలేదే, అది ఈవి సత్యన్ అన్నాడు. రైట్, కరెక్ట్. ఈవి సత్యన్న తర్వాత అంత టాప్ లెవెల్ డైరెక్టర్ అయ్యాడు. సి, ఆ ఇంటిమసీ, ఆ వాల్యూస్, ఇవి ఇచ్చుకుంటేనే మానవత్వం మనిషి. సినిమా ఏదో ఏదో ఒక సక్సెస్ వచ్చినంత మాత్రాన ఎవడి కాడు ఇది చేసుకోవడం నాకు నచ్చని పద్ధతి. మేము చిన్నప్పటి నుండి వస్తున్నాను సినిమా ఇండస్ట్రీలో, అందరినీ చూస్తున్నాను నేను. నేను అందరినీ ఒకే రకంగా చూసుకుంటాను, అందరినీ గౌరవిస్తాను ఒకే పద్ధతి. అది ఉండాలి ప్రతి ఒక్కరికి. మీ కోపం వల్ల హర్ట్ అయ్యి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడుకో పలకరించి, కానీ కోపం ఉండకూడదండి. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నేను పర్సనల్గా ఏముండదు, పర్సనల్ కోపాలు ఉండదు. లేదు లేదు, ఆ వర్క్లో నేను చేసింది ఎలా, నువ్వు బాగుంది కదా, ఎందుకు దీన్ని మార్చు అన్నట్టే. ఎగ్జాక్ట్, నాకు చాలాసార్లు మోహన్ బాబు గారితో అయ్యేది గొడవ. గొడవ వెళ్ళిపోతే బి గోపాలు ఆయన విక్టిమ్ అయ్యేవాడు, పాపం ఆయన వచ్చి కాంప్రమైజ్ చేసి. కానీ అలాగే సినిమాలు వదులుకోవటం అని లేదు. మోహన్ బాబు గారు కూడా అంతే, ఒక ఆయన కూడా బ్రదర్లా చూసేవాడు నన్ను. అంటే తీసేవచ్చుగా ప్రొడ్యూసర్ అంతా, ఏ తీసిపోద్దామండి, వీడి బల్బు ఎక్కువ నేను పొగరబడతాను తీరు. ఎందుకంటే మన టాలెంట్ తెలుసు వాడికి, మన వర్త్ ఏంటిని తెలుసు. రైట్, అందువల్ల సరే పడదాం వీటితో, వీడు కోపిస్తాడు మూర్ఖుడు అనేసి కొంచెం పడతారు. అంటే నాకు ఊరికే ఎందుకు పర్సనల్ కోపాలు ఏముంటాయి ఇప్పుడు? అసలు మామూలు విషయం కాదు, మోహన్ బాబు గారే అసలు ఇండస్ట్రీలో మామూలు కోపం కాదు. ఆయన్నే నేను లేచి ఊరికి విసుగు పెట్టాడు. నేను లేచి ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ప్యాకప్ చెప్పి నేను వెళ్తున్నా. ఆయన వచ్చి మళ్ళీ ఆయన నొక్కి ప్యాకప్ అన్నాడు. నేను ఆయన మీరే సార్ ప్యాకప్ చెప్తారు, నేను చెప్పాలి ఆర్కెస్ట్రాకి, ఓఆర్ యూ టు స్టే మై ఆర్కెస్ట్రా, నాట్ యువర్ ఆర్కెస్ట్రా అని చెప్పి అంటే బయటకు వెళ్ళిపోయాడు. నా కార్ కోసం నేను వెయిటింగ్, నేను అటు తిరుగుతూ ఈయన బయటకు వచ్చి ఈయన ఇటు చూస్తూ కారు కోసం ఇద్దరు ఎడమొక్క ఎడమొక్క పెట్టి నేను కారుకి చొర్రను వెళ్ళిపోతాను. నేను ఆయన కూడా జమ్ము వెళ్ళిపోవటం అంతే. ఒక రెండు రోజులు నిశ్శబ్దం, స్టూడియో అంతా అయ్యో ఏంటి అంత గొడవ అయిపోయింది, ఏంటి ఏమవుద్ది అని అందరూ వెయిటింగ్ అనమాట. పాపం గోపాల్ ఇంటికి వచ్చి, ఒకటి ఏంటి కోటి నువ్వు మళ్ళీ అన్నీ ఏది అని, సరే కమర్ కమర్ రెడీ ఏంటి రెడీ అంటే నెక్స్ట్ డే మళ్ళీ రికార్డింగ్లో మామూలు ఆయన వచ్చేస్తాడు మామూలు. కానీ సూపర్ హిట్స్ ఇచ్చారు అమ్మ. కానీ మోహన్ బాబు గారు కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ చక్కగా చేయించుకుంటాడు, అలాగే పేమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తాడు. మంచి హోస్ట్ అనమాట, మంచి ఫుడ్ పెడతాడు ఆయన, బ్రహ్మాండంగా చూసుకుంటాడు అసలు.